నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ మాజీ సీఎం అయిన కేసీఆర్ గారి జాతకం పేరు మీద ఏ విధంగా ఉంది, ఏంటి అనే దాని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు మన ముందు ద గ్రేట్ ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? అద్భుతం, ఎనర్జెటిక్ అండ్ ఎవర్ గ్రీన్. మీరు ఎప్పుడు ఎనర్జెటిక్ గానే ఉంటారు. సో గురుగారు, ఇప్పుడు మన తెలంగాణ మాజీ సీఎం అయిన కేసీఆర్ గారు ఆయన ఆరోగ్యరీత్యా కూడా చాలా ఇబ్బంది పడుతున్న సన్నివేశాలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ 2024లో ఆయన పేరు రీత్యా ఏ విధంగా ఉంటుంది అంటారు? మళ్ళీ ఇందాక నేను మన పాయింట్ సారి మన ఇంటర్వ్యూలో జరిగినట్టుగానే కేసీఆర్ గెలుస్తారు, కేఆర్ఆర్ గెలవరు, అంటే రేవంత్ రెడ్డి గారు గెలవరు అన్నటువంటి మనకి ఒక చర్చ జరిగింది. కేసీఆర్ గెలుస్తారనే విషయంలో కేసీఆర్ ఒక ఎమ్మెల్యేగా గెలిచారు, తన సమూహాన్ని గెలిపించుకున్నారనే విషయం వాస్తవం. అంటే కేసీఆర్ గెలిచారనే విషయం ఒప్పుకుంటాం. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించలేదని అంటే అక్కడ మొన్న పోయినసారి ఎపిసోడ్ చెప్పాను, రేవంత్ రెడ్డి గారి పుణ్యబలం కావచ్చు అని చెప్పాను. ఇక్కడ కూడా మేము తర్వాత మేము కూడా పరిశీలిస్తాం అంటే జాతకాన్ని ఎందుకు మేము ఓడిపోయాం, నేనైతే పరిశీలించుకుంటాను. ఎందుకంటే నేను చెప్పి లైవ్లో చెప్పినటువంటి విషయాన్ని ఎందుకు నేను నెగిటివ్గా వచ్చింది, రిజల్ట్ తేడా వచ్చింది, నేను ఒక్కడే కాదు ఆల్మోస్ట్గా మీకు ఎగ్జిట్ పోల్స్ కొన్ని మాత్రమే మీకు 70% రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసిన, అంటే కాంగ్రెస్ సపోర్ చేసిన కొన్ని, అంటే కొన్ని ఛానల్స్ మాత్రం తప్పకుండా 30% మనకి కేసీఆర్కి సపోర్ చేశాయి. ఆస్ట్రాలజికల్గా మీరు నమ్ముతున్న నెంబరు మోర్ దెన్ 100% పీపుల్. అయితే ఇక్కడ మాకు మేము ఎందుకు మిస్టేక్ జరిగి మేము చూసుకుంటున్నాం. రెండవది అతని వ్యక్తిగత జాతకంలో మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ లేకపోవడం. కొంత నిజం చెప్పాలంటే కేసీఆర్దే ఎక్కువ జాతకం మా దగ్గర ఉంది. దాని ప్రకారం ఆయన గెలిచాడు అంటే తన వారిని గెలుచుకునే ప్రయత్నంలో తప్పకుండా సక్సెస్ సాధించాడు, ఇది 100% కన్ఫర్మ్. కాబట్టి ఆ గెలుపు అనేది తను జరిగింది. బట్ కొన్ని కొన్ని విషయాల్లో తను చేసుకున్నటువంటి ఏదో అంటారు కదా, తను కొమ్మంతలను నరుక్కున్నట్టుగా చేసినటువంటి ప్రభావం. రెండవది అతనికి హెల్త్ ప్రాబ్లం, నేను కూడా చెప్పాను తనకి హెల్త్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది అని. మనకి ఎప్పుడు ఒక 1 ఇయర్ ముందు మన టీవీలో కూడా మనకి మన స్టూడియోలో చేసుకుంటున్నప్పుడు కూడా మన గత వీడియోలో మాట్లాడి ఆరోగ్యం బాగుందనే విషయం చెప్పాను, నాకు బాగా గుర్తుంది. సో అప్పుడు నిజంగా అతనికి 2023 డిసెంబర్లో అతనికి ప్రాబ్లం, ఆరోగ్య ప్రాబ్లం చాలా ఉంటుంది. ప్లస్ 2024 జూన్లో కూడా అతనికి ఆరోగ్య ప్రాబ్లం ఉంది. 2024 కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకంలో అతనికి మిథున రాశి కావచ్చు, అలాగే మనకి అతని జాతక ప్రకారంగా మనం మకర రాశి తీసుకోవచ్చు. ఏ తీసుకున్నా అతని జాతక ప్రకారంగా మాత్రం అతనికి కొంత ఇబ్బందికర వాతావరణమే కనబడుతుంది. 2024లో కూడా జూన్లో అతనికి ఆరోగ్య నష్టం పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక పొలిటికల్గా అంతటి తేజంతో బయటకు వస్తాడంటే సింహం ఎప్పుడు సింహంలానే ఉంటుంది. రేవంత్ రెడ్డి ఒక సింహం అయితే అక్కడ కేసీఆర్ అనేటువంటి ఒక సింహం లాంటి వాడు, అంటే రాజకీయ చాణక్యుడు అనేటువంటి కేసీఆర్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎటువంటి వ్యక్తులను మాట్లాడే వ్యక్తి అంటే కొంతమంది బాగా ఉన్నారు, అంటే రాజకీయ రంగంలో ఉన్నటువంటి కొంత వ్యక్తులు చాణక్యులు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చాణక్యుడు అనట్లేదు, రాజకీయ చతురుడు అనవచ్చు, అంటే రాజకీయంలో ఒక నిష్ణాతులు అని చెప్పవచ్చు. తప్ప చాణక్యులు అంటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, తర్వాత రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, తర్వాత మన కేసీఆర్ కానివ్వండి, అలాగే మనకి మోడీ గారు, అంటే కొంతమందిని చాణక్యులు అంటారు. వీళ్ళని చాణక్యులు అంటారు, మిగతా వాళ్ళని రాజకీయ నిష్ణాతులు, పండితులు అని చెప్పవచ్చు. ఇక ఏరే ఆర్ఆర్ గారు రాజకీయ పండితులు మాత్రమే. బట్ కేసీఆర్ గారు చాణక్యుడు ఆయన. సో ఈ చాణక్యుడు ఎక్కడైనా తన యొక్క తెలివిని ఉపయోగించగలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా రెండు ప్రశ్నలు, ఒకటి రాష్ట్ర ఎన్ని రాష్ట్రంలో ఉంటారా, లేదా అతను ఇందకు ముందు చెప్పినట్టుగా బీఆర్ఎస్ ప్రకారంగా దేశంలోకి వెళ్తారా. బీఆర్ఎస్ గురించి ఇద్దరికి చెప్పాను, దేశంలోకి అతను ఎట్టి పరిస్థితులు వెళ్ళగలిగే అవకాశాలు లేవు. పక్కన మహారాష్ట్ర ఏదో ఒరిస్సాలకు వెళ్ళాం, బీహార్తో మాట్లాడాం, నితీష్తో మాట్లాడాం, వాళ్ళకే సరైనటువంటి రాజకీయ రంగంలో ఇప్పుడు బలంగా లేరు. ఇప్పుడంతా కూడా చుట్టుముట్టంతా కూడా ఏదో కర్ణాటక మరియు తర్వాత కేరళ, తమిళనాడు మాత్రమే మనకి కాంగ్రెస్ అనుకూల కూటమి ఉండదు. తప్ప మనకి మిగతా జగన్ ఏమి బీజేపీకి వ్యతిరేకం కాదు, కాంగ్రెస్కి అనుకూలుడు కాదు. ఇప్పుడు తన యొక్క మన వార్తల్లో చూస్తున్నాం, వైఎస్ షర్మిల మనకి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవబోతుంది వార్తలు వస్తున్నాయి. మరి అక్కడ రఘురామరెడ్డి గారు మరి ఏం చేస్తారో తెలియదు మనకి. మరి ఇవన్నీ కొన్ని రాజకీయ సమీకరణాలు అవన్నీ కూడా, అంటే అన్నింటినీ నేను చదువుతుంటాను. రాజకీయం గురించి కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే ధైర్యంగా మాట్లాడగలిగేటువంటి కేపబిలిటీ నాకు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గురించి మాట్లాడితే అతని ఆరోగ్యపరంగా 2024 జూన్లో కూడా మళ్ళీ అతనికి అనారోగ్య పరిస్థితి ఒకటి ఎక్కువ కనబడుతోంది. రెండవది మళ్ళీ పునర్వైభవంతో అతను మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతాడంటే నాకు తెలిసినంత వరకు అయినా రేపు ఫిబ్రవరి సెషన్లో అతను అసెంబ్లీలోకి అడుగుపెట్టగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. తన మాటల ధాటితో ఖచ్చితంగా ఈ యొక్క రాజకీయ పక్షంలో, అంటే ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టేటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా అది ఆయన ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి, దాని వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ ఏదేమైనా నెక్స్ట్ ఇయర్లో కేసీఆర్ గారికి ధనము, ఆర్థిక లాభము, అలాగే ఈ యొక్క రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ప్రయోజనం, వాచ్యాతుర్యంతో మండి తన పటిమను నిరూపించగలిగే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అలాగే కేంద్రంలోకి వెళ్తారంటే మాత్రం జీరో అది,
కేంద్రంలోకి వెళ్ళే అవకాశం లేదు. రేపు రాబోయేటువంటి ఎలక్షన్స్లో మహారాష్ట్రలో కానీ ఒరిస్సాలో కానీ బీహార్లో కానీ ఆయన పోటీ చేసి బీఆర్ఎస్ పోటీ చేసేటువంటి అవకాశాలు ఏమాత్రం లేవు. ఎందుకంటే తన ప్రాంతం తను ఓడిపోయాడు, ఉన్న ఇంట్లోనే నువ్వు కోల్పోయి పరాయి ఇంట్లో కాపురం పెడుతుంటే ఎలా అవుతుంది? కాబట్టి అక్కడ ఎవరు నమ్మే అవకాశం లేదు. ఈ రాష్ట్రంలోనే తన రాజకీయ చతురతతో మంచిగా మళ్ళీ పునర్వైభవాన్ని శాంతిగా అవకాశం ఉంటుంది. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడంటే ఇప్పుడు కాదు, దాని గురించి 2028లో మీకు అటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం. అయితే ఇప్పుడు గురుగారు మీరు చెప్పడం జరిగింది, ఆయనకి ఇప్పుడు ఈ 2024లో కూడా ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అని. అయితే ఏమైనా పూజలు కానీ లేకపోతే హోమాలు కానీ చేయడం వల్ల అది ఏమైనా తగ్గే అవకాశం ఉందంటారా? ఎస్, ఇప్పుడు చాలా మందికి ప్రశ్న అంటే మొన్నటి దాకా మమ్మల్ని కొద్దిగా అంటే కొంతమంది అంటే జనం విజ్ఞాన వేదికలు అని చెప్పేసి బాగా చదువుకున్న వాళ్ళని చెప్పేసి నాస్తికులు అలాంటి వాళ్ళందరూ కూడా యజ్ఞయాగాద వల్ల మనకి మీకు తెలుసో తెలియదు, మన ఒక లైవ్ ఛానల్లో మన ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు నేను గెస్ట్గా వెళ్ళాను. నేను ఒక ఆయన శాస్త్రవేత్త అనుకుంటా, ఆయన వచ్చేసి హోమాల వల్ల పొల్యూషన్ ఉంటుందని చెప్పాడు. నేను దాంట్లోనే గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. నేను వార్నింగ్ అంటే ఎస్, నేను ఒక హైందవ జాతిని హైందవ ధర్మంతో ముడిపడిన నేను నా హోమాన్ని నా యజ్ఞాన్ని తప్పుపట్టేటువంటి వ్యక్తి, హోమం వల్ల పొల్యూషన్ చెప్పిన వ్యక్తిని నమ్మను. సో కాబట్టి నా ఛానల్లో కూడా తప్పకుండా ఇచ్చాను, మనం చేసే నకిలీ వస్తువుల వల్ల హోమం వల్ల నెగిటివ్ వస్తువు అంటే పొల్యూషన్ వచ్చింది. కానీ మనం వేసేటువంటి రావి, జువ్వి, మర్రి ఇటువంటివి, మంచి ఆవు నెయ్యి, నవధాన్యం వేసినటువంటి ఏ హోమమైనా మనకి ప్రకృతికి అనుకూలతని ప్రయోజనం కలిగించేది తప్ప, హోమం తప్ప ఇంకోటి కాదు. సరే ఆ విషయం పక్కకు పెడితే మీరు అన్న ప్రశ్న, కేసీఆర్ లాంటి వాళ్ళు కానీ ఇతరత్ర ఇప్పుడు ఎందుకు హరార్ కూడా అంటే రేవంత్ రెడ్డి గారు కూడా మనకి యజ్ఞాలు చేశారు, అభిషేకాలు చేశారు, 20 కిలో దీక్షలు ఉన్నారు. అంటే అది కేసీఆర్ లాగా బయటికి తొందరగా రాకపోవచ్చు, ఎందుకంటే అతను కొత్త ముఖ్యమంత్రి అవబోతున్న ముందు కదా, అతని గురించి అంత ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి అతను యజ్ఞాలు చేశాడు, అభిషేకాలు చేశారు, పురోహితులం కాబట్టి మాకు ఆ విషయం తెలుస్తుంది, అందులో సందేహమే లేదు. రెండవది కేసీఆర్ గారు చేసే ఏ యాగమైన బయటకు వచ్చేస్తుంది. రెండవది కేసీఆర్ గారు ఇప్పుడు కాదు, మీకు చాలా మంది తెలుసో తెలియదో మీకు, అంటే మా పురోహితులుగా ఉన్నప్పుడు గత 20 ఏళ్ల నుంచి కూడా, 20 సంవత్సరాల క్రితం నుంచి కూడా రాజశేఖర రెడ్డి టీడీపీలో ఉన్నటువంటి అక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన స్పీకర్ ఉన్నప్పుడు కూడా ఈ చండి యాగం చేసేవాడు. స్పీకర్గా ఉన్నప్పుడు మనకి స్పీకర్ ఎప్పుడు ఉన్నాడు ఆయన, 1998 అక్కడ నుంచి కూడా కేసీఆర్ గారికి యజ్ఞయాగాలు చేసేటువంటి అలవాటు బాగా ఉంది. అసలు యజ్ఞాన్ని ఆ చండీ అమ్మవారిని చాలా నమ్ముతాడు, అంటే ఎంత అంటే విపరీతంగా నమ్ముతాడు. ఈ 5 రోజు దీక్షలో చాలా దీక్షగా ఉంటాడు ఆయన, అంటే బ్రహ్మాండ దీక్షలో ఉంటాడు. అలాగే ఆర్ఆర్ వాళ్ళ భార్య కూడా అంటే మన ముఖ్యమంత్రి గారు సతీమణి, ఇప్పుడు ముఖ్యమంత్రి సతీమణి గారు కూడా చాలా మంచి దీక్షాపరులు, చాలా మంది, అందుకే ఆ ముఖంలో వర్చస్సు బాగా ఉంటుంది. మీరు చూసారు చూడడం, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న విషయం వాస్తవం, అందరు తెలుసు ఆ విషయం. రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది. తను బొట్టు పెట్టినప్పుడు ముఖం చూడండి, బొట్టు లేని ముఖం చూడండి అతని, అంటే నేను అతను పెట్టుకోమని చెప్పట్లు, ఆ ముఖం వర్చస్ అనేది, ఆ టంగ్ అనేది పవర్ఫుల్గా వస్తుంది. అదే విధానం ఆ రేవంత్ రెడ్డి గారి భార్య ముఖంలో కూడా చాలా మంచి కళ కనబడుతుంది. సేమ్ కళ మీకు శోభావారి జాతకంలో, అంటే శోభ గారి యొక్క అంటే కేసీఆర్ గారు ధర్మపత్ని శోభ గారి ముఖంలో కూడా మంచి వర్చస్సు ఉంటుంది. ఇవి యజ్ఞయాగాది క్రతుల వల్లనే వస్తుంది అది. కాబట్టి యజ్ఞం వల్ల మీకు మారుతుంది అంటే మీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు వచ్చింది. యజ్ఞం వల్ల రోగం తగ్గుతుందంటే రోగం తగ్గే ఉపాయం దొరుకుతుంది. యజ్ఞం వల్ల నేరుగా రోగం తగ్గకపోయినా ఆ యజ్ఞం వల్ల ప్రతిఫలం మనకి చుట్టూ ఒక ఆర ఉంటుంది. యజ్ఞం వల్ల వచ్చినటువంటి ఆర కానివ్వండి, పాజిటివ్ ఎనర్జీ కానీ మనకి రోగాన్ని తగ్గించేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించేందుకు అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. యజ్ఞం వల్ల, చండీ హోమాల వల్ల మనకి లాభం ఉంటుంది, ఇందులో సందేహం లేదు. థ్యాంక్ యూ గురుగారు.